హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం ఈరోజున 28 జూలై 2021 మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ నిన్న ఏ విధంగా అయితే చెప్పామో ఆ విధంగా ఈరోజు ట్రేడింగ్ జరగడానికి ఆస్కారం ఉందో లేదో మనం చూసాం. ఈరోజున మనం నిఫ్టీ 15,680 మార్నింగ్ మార్కెట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయిన తర్వాత 10 o'clock మనం 15,680 మనం మార్కెట్లో సెల్ చేసి 15,600 టార్గెట్ ఇచ్చాము. మన నిఫ్టీ చాచా యాప్లో ఉన్నటువంటి అందరూ కూడా నిఫ్టీ 80 పాయింట్స్ మనం క్యాష్ చేసాము. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ మనం నేను చెప్పుకున్నాం 34,300 వరకు కూడా 35,900 బ్రేక్ చేసిన తర్వాత 34,900 బ్రేక్ చేసిన తర్వాత 34,300 వరకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పాము. ఈరోజు మార్కెట్ ఓపెనింగే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఓపెన్ అయింది. డౌన్ ట్రెండ్ ఓపెన్ అయినా మనం ఒక వన్ అవర్ జస్ట్ ఒక కన్సల్టేషన్ ఫేజ్ దాటి వరకు కూడా చూసి మనం 35,800 దగ్గర మనం 800 and 750 ఈ మధ్యలో మనం బ్యాంక్ నిఫ్టీ సెల్ కాల్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మనం ఒక 250 పాయింట్స్ని మనం ఇది 500 వరకు కూడా అంటే 800 దగ్గర నుంచి 500 వరకు కూడా 300 నుంచి 250 నుంచి 300 పాయింట్స్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీలో ఒక సింగిల్ స్టెచ్లోనే మనం క్యాష్ చేయడం జరిగింది. తర్వాత మనకి ఒక 2 o'clock దాటిన తర్వాత కూడా అగైన్ మరి వండర్ఫుల్ ఆపర్చునిటీ 600 బ్రేక్అవుట్ అయిన తర్వాత 35,600 బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఒక 100 పాయింట్లు మనకి మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. యాక్చువల్గా మనం ఏదైతే నిఫ్టీ చాచాలో మనకి బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం యాక్యురేట్గా మనం బ్యాంక్ నిఫ్టీ మీద కాల్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు కూడా అద్భుతమైన ప్రాఫిట్స్ని తీసుకుని నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలోనే మంచి స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవడం కూడా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ పారామీటర్స్ని ఎలా చూడాలన్న దాని గురించి కూడా మన వీడియోస్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ప్రైస్ యాక్షన్ అన్నది ఈ ఇండెక్స్కి ఎలా ఉపయోగపడుతుంది అన్న దాని గురించి కూడా మనం ఒక 8 వీడియోస్ని మనం ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ ఇండెక్స్ ట్రేడింగ్ విషయంలో ఎవరికైనా బాగా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకుంటే మన ప్రైస్ యాక్షన్ వీడియోస్ని కూడా మీరు బాగా ఫాలో అవుతే మీకు దాంట్లోనూ మంచి సబ్జెక్టు మీరు గెయిన్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం నిన్న కూడా చెప్పాం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉన్నప్పటికి కూడా కొన్ని స్టాక్స్కి ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ ఉంటుంది. దాని ప్రకారం ఈరోజు కూడా మనం ఒక 3-4 స్టాక్స్ని మనం బై చేసుకోవడం జరిగింది. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మనం కాల్గేట్ పామోలిన్ మనం బై చేయడం జరిగింది. అక్కడి నుంచి మనకి ఒక 25 పాయింట్స్ని మనం మార్కెట్లో కాల్గేట్ పామోలిన్ మనం ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. ఇనీషియల్గా ఫస్ట్ కాల్ కాల్గేట్ పామోలిన్ ఇచ్చిన తర్వాత సెకండ్ కాల్ వచ్చేటప్పటికి మనం అంబుజా సిమెంట్ మనం 350 దగ్గర నుంచి జర్నీ చేస్తున్నాము. అయినప్పుడు కూడా అది 395 నడుస్తున్నప్పుడు 392 ఒక 3 రూపీస్ రిట్రెస్మెంట్ తీసుకున్న తర్వాత 392 దగ్గర నుంచి మనం మార్కెట్లోకి ఎంట్రీ అని చెప్పాము. 392 దగ్గర నుంచి 405 వరకు కూడా మనం అక్కడి నుంచి ఒక 15 పాయింట్ల వరకు మనం అంబుజా సిమెంట్లో క్యాష్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏసీసీ సిమెంట్లో కూడా మనం ఆల్రెడీ చిన్న ట్రేడర్స్ కాకుండా పెద్ద ట్రేడర్స్ అందరూ కూడా ఏసీసీ ట్రీట్మెంట్లో కూడా మనం జర్నీ జరిపిస్తున్నాం. ఆ జర్నీలో ఏసీ సిమెంట్ కూడా ఈరోజు మంచి ప్రాఫిట్స్ని ఏసీసీ సిమెంట్లో కూడా తీసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం మన ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఏషియన్ పెయింట్స్ని ఈరోజున మనం 3,000 రూపీస్ దగ్గరే మనం అందరం బై చేయడం జరిగింది. ఏషియన్ పెయింట్స్ అక్కడ నుంచి 150 పాయింట్స్ నుంచి 200 పాయింట్స్ వరకు కూడా మార్కెట్ అప్ ట్రెండ్ తీసుకుంది. 3,000లో చేసింది 3,150 or 160 దగ్గర మనం బుక్ చేయడం జరిగింది. బట్ రేపు కూడా మనకి ఏషియన్ పెయింట్స్లో మంచి జర్నీ ఉండే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మనం బై అండ్ హోల్డ్లోనే హింద్ పెట్రో మనం బై అండ్ హోల్డ్ ఇచ్చాము. అది అక్కడే ఉంది, అది నెక్స్ట్ 1 or 2 డేస్లో టేక్ ఆఫ్ అయ్యే అవకాశం కూడా ఉన్నది. అదేవిధంగా ఏషియన్ పెయింట్స్తో పాటు పిడిలైట్ ఇండస్ట్రీస్ కూడా ఈరోజు పెరిగింది. రేపటి రోజున కూడా ఇంకా మన పిడిలైట్ ఇండస్ట్రీస్లో మనం ఎంట్రీ ఇవ్వడానికి మంచి స్కోప్ ఉంది. మార్కెట్ రేపు సెలవు కాబట్టి ఎల్లుండి మనం దాంట్లో మార్కెట్లో పిడిలైట్ ఇండస్ట్రీస్ కట్ట ఏది టేక్ ఆఫ్ అయిందో చూసుకుని పిడిలైట్ ఇండస్ట్రీస్ ఇలాగ మనం ప్రతిరోజు కూడా ఒక 2 ఇంట్రాడే స్టాక్స్ 2-3 పొజిషనల్ స్టాక్స్ మన నిఫ్టీ చాచాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనం గైడ్ చేస్తూ అదేవిధంగా ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా మనం ఎప్పటికప్పుడు దీంట్లో మనకున్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా షేర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంటెన్సివ్ ప్రోగ్రామ్కి అయితే యాక్చువల్గా మనం ఒక 1 మంత్ మనం ఏం చేస్తున్నామో మనం అన్నీ కూడా వాళ్ళకి క్లాస్ చెప్పడం కూడా జరుగుతుంది. కానీ వెరీ ఫ్యూ మెంబర్స్ మంత్లీ ఓన్లీ 2 మెంబర్స్నే మనం అలో చేస్తాము. ఎవరికైనా బాగా ప్యాషనేట్ అయ్యి ఉండి దీంట్లో బాగా ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలా ఒక 2 మెంబర్స్ వరకు మనం 1 మంత్కి అలో చేస్తాము. మనం ప్రతిరోజు కూడా వాళ్ళతో ఆ రోజు మార్కెట్ ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా మనం క్లారిఫై చేస్తాము.
బాగా హైలీ ప్రొఫెషనల్గా ఉండి మామూలు మనం ఏదైనా ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వాలనుకుంటే మాత్రం దానికి సంబంధించి నాకు మెసేజ్ పెడితే కాల్ చేస్తే దాంట్లో నేను ఒక 2 మెంబర్స్కి మాత్రం అది అలో ఉంటుంది అది ఈ మంత్లోనే అలో చేస్తాను ఈ మంత్ నుంచి ఒక 1 మంత్ జర్నీ అండ్ ప్లస్ మన కాల్స్ గట్రా అన్ని ఫ్రీగా వస్తే వాళ్ళకి వాళ్ళు దీంతో అన్నీ కూడా చేయొచ్చు కాకపోతే వాళ్ళ యొక్క క్యాపిటల్ ఎంత ఉన్నది ఏంటి అన్నది అని చెప్పిన తర్వాత దాన్ని వాళ్ళని అలో చేయడం ఉంటుంది ప్రొఫెషనల్ ట్రేడర్గా ఎవరైనా దీంట్లో బాగా ట్రైన్ అవ్వాలనుకుంటున్నాను సార్ నేను ఇక్కడ ఈ 2-3 నెలల్లో లేకపోతే 5 నెలల్లో నేను ఒక జర్నీ చేద్దాం అనుకుంటున్నాను సార్ అలా ఎవరైనా ఉంటే యూ కెన్ కాల్ నేను డైరెక్ట్గా మీతో మాట్లాడి మీరు సూటబుల్ అయ్యేటట్టు అయితే ఖచ్చితంగా మీకు నేను మీతో నాతో జర్నీ చేయడానికి అవకాశం ఇస్తాను థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే